వి రమణమూర్తి విరచిత అంశం ఏ దేవుడు ఏ మతాన్ని సృష్టించాడు అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి, ఏ దేవుడు ఏ మతాన్ని సృష్టించాడు. ఇక వినండి, అన్ని మత గ్రంథాలలో దేవుడు మనిషిని సృష్టించాడని రాయబడింది. మత గ్రంథాలకు మూలం మతం, మరి మతానికి మూలం ఏది? మతం కూడా దేవుడు సృష్టా? పరిశీలిద్దాం. పరస్పర విరుద్ధమైన మతాలైనా సరే కొన్ని విషయాలలో ఏకీభవిస్తారు. మత నియమాల్ని అలాగే ఆ మత గ్రంథాలలో కథలు కానీ ఎంత సంబద్ధంగా ఉన్నా, ఎంత అనాగరికంగా ఉన్నా, ఎంత హీనంగా ఉన్నా, స్త్రీలను హీనంగా చూసినా చూపినా, ఎంత అశ్లీలత ఉన్నా, ఒక వర్గం వారికి పెద్ద పీట వేసి మరికొన్ని వర్గాలని అణగదొక్కినా, ఎంత క్రూరత్వం చూపినా, ఎంత అసహజంగా ఉన్నా, ఎంత హేతురహితంగా ఉన్నా, వాటిని ప్రశ్నించరాదు. నోరు మూసుకొని చెప్పినది విను, అమలు చెయ్యి అన్నదే రివాజు. ఏ మతం వారికైనా నియమాలు అతిక్రమించిన వారికి రాజదండన అతి తీవ్రంగా ఉండేది. ఆనాడు కొరడా దెబ్బలు, చేతుల్ని నరకటం, నాలికను కొయ్యటం, ఉరిశిక్ష, ఇటువంటి ఘోరమైన శిక్షలు అమలు చేసేవారు. ఈనాటికి కూడా పాకిస్తాన్, సౌదీ అరేబియా వంటి మత దేశాల్లో మత ప్రవక్తను కానీ వారి మత గ్రంథాన్ని కానీ అగౌరవపరిచారని ఆరోపణ వస్తే మరణశిక్ష వేస్తారు. అలాగే ఇప్పటికీ ప్రశ్నకు సహేతుకంగా సశాస్త్రీయంగా జవాబు చెప్పలేని వారు వ్యక్తిగత దూషణకు దిగుతారు. ఇంకొక రెండు మెట్లెక్కి వెలివేస్తాం అంటారు. అయితే నిప్పులాంటి నిజం ఎల్లకాలం దాగదు. ప్రశ్నించకపోవటం అలవాటైతే కొన్నాళ్లకు మేధాశక్తి తగ్గిపోతుంది. ఒకరు చేసినదే కాపీ చేయడం, అది తప్ప స్వతంత్రంగా ఆలోచించటం, సృజనాత్మకత తగ్గిపోతాయి. మేధావి అవ్వవలసిన వాడు సామాన్యుడిగా మిగిలిపోతాడు. సుమారు 3500 BCE బిఫోర్ కామన్ ఎరా, ఆ BCEలో ఒక అతి ప్రాచీనమైన మతం సుమేరియన్లకు ఉండేది. తరువాత ఈ మతం అంతరించిపోయింది. దేవుడు సృష్టించిన మతం నశించిపోవడం ఏమిటి? సుమారు 1500 BCE అప్పటినుంచి వర్తమానంలో ఉన్న ఒక ప్రాచీనమైన మతం హిందూ మతం. అయితే కాల నిర్ణయంలో అలాగే మతం గురించి చాలా భిన్నాభిప్రాయాలు వివాదాలు ఉన్నాయి. మహంజోదారా, హరప్పాల్లో ఒకప్పుడు ఉండే మతం హిందూ మతం కాదు అని హిందూ మత గ్రంథాలలో కానీ వేదాలలో కానీ హిందూ అన్న పేరే లేదని, ఇటువంటి అనేక అంశాలలో ఏకాభిప్రాయము లేదు. ఇక విషయానికి వస్తే హిందూ మతం అని చెప్పబడినది, వ్రాయబడినది సంస్కృతంలో. అది ఎవరికీ మాతృభాష కాదు, సామాన్యుడెవరికి అర్థం కాని భాష. మరి దేవుడు హిందూ మతాన్ని సంస్కృతంలో ఎందుకు ఉంచాడు? కాలక్రమేణా ప్రాచుర్యం తగ్గిపోతుందని ముందే తెలియదా? దేవుడు హిందూ మతంలో అందరినీ బ్రాహ్మణులుగా ఎందుకు చెయ్యలేదు? ఏ మతంలో లేని వర్ణ వ్యవస్థ ఎందుకు ఉంది హిందూ మతంలో? ఒకే సమయంలో పుట్టిన ఇద్దరు శిశువులలో ఒకరు బ్రాహ్మణులుగా ఇంకొకరు శూద్రుడిగా ఎందుకు అయ్యారు? దేవుడు చేసిన మతంలో ఇన్ని లోపాలా? సుమారు 600 BCE అప్పటినుంచి ఉన్న జూడాయిజంలో, బుద్ధిజంలో, 1వ శతాబ్దం నుంచి ఉన్న క్రిస్టియానిటీలో, అలాగే 6వ శతాబ్దం నుంచి వచ్చి ఉన్న ఇస్లాంలో ఇటువంటి ప్రశ్నలకు, ఇంకా ఎన్నో ప్రశ్నలకు సరైన సమాధానాలు ఉండవు. ఒక మతం వారు 33 కోట్ల దేవుళ్ళు దేవతలు, ఇంకొక మతం వారు 3 ట్రినిటీ దేవుళ్ళు, అంటే ఇంకొకరు ఒకే ఒక దేవుడు, అతనే మా దేవుడు అని చెప్తారు. మరి దేవుడు
వేరు వేరు కాలాల్లో వేరు వేరు ప్రాంతాల్లో పరస్పర విరుద్ధంగా ఇన్ని లోపాలతో మతాలను చేయటం ఏమిటి? మానవుడు ఆవిర్భవించి సుమారుగా 200,000 సంవత్సరాలు గడిచినా కేవలం 10,000 సంవత్సరాల నుంచి మాత్రమే మతం ఆరంభమైంది. అంటే మానవుడు ఆవిర్భవించిన 190,000 సంవత్సరాల వరకు ఏ మతం లేదు. ఎందుచేత హిందూ మతం పుట్టకముందు మానవులు, అలాగనే ఇస్లాం మతం పుట్టకముందు మానవులు, క్రిస్టియానిటీ మతం పుట్టకముందు మానవులు మానవులుగానే ఉన్నారు. తార్కికంగా ఆలోచిస్తే ఒక కారణం కనబడుతుంది. అప్పటి కాలమాన పరిస్థితులను, చదువులేని అజ్ఞాన ప్రజలు ఉన్న వాతావరణంలో మానవుడు చేసినవే మతాలన్నీ అని, ఏ మతాన్ని దేవుడు చేయలేదని అన్నది అర్థం చేసుకుంటే అందరికీ అర్థమయ్యే విషయమే. ఏ దేవుడు ఏ మతాన్ని సృష్టించాడు అని రవణమూర్తి విరచిత ఈ అంశాన్ని మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆలోచించడానికి వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.